మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట. స్వామి గారు, ఆల్రెడీ షాప్ అంతా ఒక చుట్టేసామండి మేము. గోల్డ్ లో చూసాము, పార్టీ వేర్ చూసాము, అండ్ ట్రెడిషనల్ వేర్ చూసాము, టెంపుల్ జ్యువెలరీ చూసాము. సో ముకుందా అంటే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ లో మీరు చూపించే స్పెషాలిటీ ఏంటండి? మనం చూపించే స్పెషాలిటీ ఏంటంటే మ్యామ్, ఒకసారి ఈ వర్క్ చూడండి. హే, సూపర్ అండి. సో ది బొట్టుమాల కలెక్షన్స్ అంటారు. బొట్టుమాల కలెక్షన్ చూసాం మేము ఇంతకు ముందు, అక్కడ డైమండ్స్ లో కూడా చూసాము, బట్ ఇది కుందన్స్ లోనా? అవును మేడం. సో ఈ వర్క్మెన్షిప్ కి బయట ఎక్కడైనా సరే మినిమం టు మినిమం 28% 32% కూడా కొన్ని స్టోర్స్ కలెక్ట్ చేస్తున్నాయి. 28 to 32% మనము వేస్టేజ్ లో పోతుంది. ఓన్లీ వాల్యుయేషన్ దేనికోసం అంటారు? ఈ డిజైన్, ఈ వర్క్మెన్షిప్ అనేది ఓన్లీ మెయిన్ ఏంటంటే ఈ స్పెషాలిటీ అనేది కుందన్ అనమాట. సో ఇది ఏంటంటే నార్మల్ గానే మేక్ కాదు. సో వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువ పడుతుంది దీనికి. ఓకే, సో హ్యాండ్ మేడ్ అట్లా చేసింది అంటారా? Yes ma'am. ఓకే, టోటల్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్ ఇదంతా కూడా. ఓకే, ఇదంతా హ్యాండ్ క్రాఫ్ట్. సో బయట మనకు మార్కెట్ లో 33 to 38% వరకు అవుతుందండి, బట్ ఎంత హెవీ ఐటమ్ అయినా సరే మన దగ్గర 12% లాస్ట్ అంతే. లైన్ అప్ చేసుకుని వచ్చేయాల్సిందే అంతే. జస్ట్ ఇది 12% మాత్రమే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వ్యూయర్స్ కి అర్థమయ్యేలాగా అప్రాక్సిమేట్లీ చెప్దామండి, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? సో ఇది 124 grams వస్తుంది. 124 grams. ఫర్ ఎగ్జాంపుల్ 33% వేద్దాం వేస్టేజ్ అంటే బయట మార్కెట్ లో ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో 124 grams మేడం, 123 grams. ఓకే, ఇంటూ 33% టుడే ప్రైస్ వచ్చేసరికి 6575 ప్రైస్ అనుకున్నట్టయితే ఓన్లీ 2,66,879 rupees ఓన్లీ వాల్యూ ఎడిషన్ మాత్రమే పడుతుంది. ఓన్లీ వాల్యూ ఎడిషన్ చెప్పారా? ఓన్లీ ప్రైస్ కదా. ఓన్లీ వాల్యూ ఎడిషనే మీకు 2,67,000 వరకు పడుతుంది. వావ్. సో మదే ముకుందాలో సేమ్ ఆర్నమెంట్ 124 into 12% 657 అంటే అండ్ యావరేజ్ చూసుకున్నట్టయితే ఓన్లీ 97,98,000. హాఫ్ కూడా కాదండి, ఇంకా తగ్గిపోయింది. ఇంకా తక్కువ చాలా. ఓకే, సో మెయిన్ 97,000 అన్నది మనం అసలు క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, అంటే అది మనం బ్రెయిన్ లో పెట్టుకోకర్లేదు, ఆ మాత్రం ఉంటుంది కాబట్టి. అవును, కంపల్సరీ అది తీసుకోవాల్సిందే కాబట్టి. సో మార్కెట్ లో 12% అనేది మేడం నార్మల్ చైన్స్ అనే వస్తాయి. సో ఇంత డిజైనర్ వర్క్స్ గానీ అవి ఏమీ రావు. ఓకే, కానీ మనం ఏంటి అని అంటే మనది అవుట్లెట్ కాబట్టి కస్టమర్ కి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం. సో కంప్లీట్ గా అంటే ఎవరైతే మెషినరీ రెడీ చేస్తారో, మేకర్స్ ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకొస్తున్నారు కాబట్టి మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కలిసి వస్తుంది. అది మనం క్యాలిక్యులేట్ కూడా చేసాము. ఇదే హారాన్ని మనం బయట తీసుకున్నట్లయితే 2,60,000 అంటే 2,60,000 అబౌవ్ అవుతుంది, బట్ మన ముకుందాలో ఓన్లీ 97,000 వచ్చేస్తుంది. సో ఇది గుడ్ న్యూస్ కదండి. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా తగ్గింది కాబట్టి, అండ్ చాలా మందికి ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి శుభవార్త అనే చెప్పొచ్చు. అండ్ డైమండ్స్ లో ఒకవేళ ఎట్లా ఉంటుందండి? డైమండ్స్ కి వచ్చేసరికి మన అంకట్స్ లో చూస్తున్నాము రైట్, అండ్ ఒరిజినల్ డైమండ్స్ చూసాము, దాంట్లోనే కుందన్స్ ఉన్నాయి కూడా చూసాము. అక్కడికి వచ్చేసరికి ప్రైస్ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది? మార్కెట్ లో సేమ్ సపోజ్ కి మన EF కలర్ VVS క్లారిటీ అనే డైమండ్స్ కూడా IGI సర్టిఫికేషన్ తో ఉంది. కొన్ని స్టోర్స్ స్పెసిఫిక్ గా అది మీకు 1,20,000 వరకు సేమ్ అంటే ఒక డైమండ్ EF కలర్ VVS క్లారిటీ IGI సర్టిఫికేషన్ ఇచ్చేది మీకు పర్ క్యారెట్ ప్రైస్ 1,20,000 వరకు కలెక్ట్ చేస్తున్నారు. కానీ మనం ఓన్లీ 56,500 మాత్రమే. సో జనరల్ గా గోల్డ్ దగ్గర మోసపోతామేమో అని ఒక రకమైన భయం ఉంటుందండి రైట్. అంటే ఓ ఎక్కువగా పర్చేస్ చేసే వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు, కానీ ఎప్పుడో ఒకసారి కొనే వాళ్ళకి ఓ టెన్షన్ ఉంటుంది, ఈ షాప్ లో కాస్త ఎక్కువ తీసుకుంటున్నారేమో, అండ్ ఎంత ఆఫర్ ఇస్తున్నారంటే ఏం మోసం జరుగుతుందో అని. మోసం అనేది ఒకటే మేడం, మనం ఇచ్చేది అంతా కూడా జెన్యున్ ప్రైస్. సో కస్టమర్ అనేవారు డైరెక్ట్ గా తను IGI సర్టిఫికేషన్ నుంచి ఇస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చేది IGI సర్టిఫికేషన్, నేను ఇచ్చేది కూడా IGI సర్టిఫికేషన్. ఓకే, సో గోల్డ్ అనేది BS హాల్మార్క్ జ్యువెలరీ. సో అందులోనేది మోసం అనేది ఎక్కడ జరగనంత వీల్లేదు. ఓకే, సో 100% హార్ట్ఫుల్ గా నమ్మచ్చు మేము. 100%. ఓకే, సో అందరు కొంతమంది కస్టమర్స్ ఏంటి అని అంటే అందరూ డైమండ్ లోని యూజ్ చేయలేరు. సో ప్రైస్ అనేది ఏంటంటే కొంచెం హైలో ఉంటుంది కాబట్టి, సో అలాంటి కస్టమర్స్ కష్టం. సో అలాంటి కస్టమర్స్ కోసం కూడా మనం సేమ్ డైమండ్ లుక్ లోనే మనం సీజర్స్ చేస్తున్నాం రైట్, చూసాం. సో ఈ వర్క్మెన్షిప్ అంతా కూడా సేమ్ ఇంక్లూడింగ్ డైమండ్ లానే ఉంటుంది, కానీ డైమండ్ కాదు, ఓన్లీ సీజర్డ్.
ఓకే. అండ్ మనము ఒకవేళ కుందన్స్ వాడకూడదేమో, సీజెడ్స్ కి ప్రాబ్లం అవుతుందేమో అనుకోవడానికి కూడా ఏమీ లేదు. డైమండ్ లో ఏదైతే మన యూనిక్ కలెక్షన్ ఉండిందో మన సీజెడ్ లో కూడా సేమ్ కలెక్షన్ చూడొచ్చు. సార్, జనరల్ గా గోల్డ్ ప్యూరిటీ అని వింటూ ఉంటాం, అక్కడైతే కాస్త ఇబ్బందికరంగా, మనం ఎందుకంటే పెద్ద పెద్ద షాప్స్ లో కూడా గోల్డ్ ప్యూరిటీ లేదు అని మనం చూస్తున్నాం. అండ్ కొన్ని రోజులు వేసుకునేసరికి స్వచ్ఛమైన బంగారం అనే అది రంగు మారిపోయిన సందర్భాలు కూడా చూసాం, అవునా కదా? సో గోల్డ్ ప్యూరిటీ గురించి ముకుంద జ్యువెలర్స్ ఏం చెప్తుంది? మనం సింపుల్ గా నేను చెప్పాలి అని అంటే, మనం ఇచ్చేది బిఐఎస్ హాల్మార్క్ జ్యువెలరీ 916 హాల్మార్క్ మ్యామ్. ఓకే. సో డైరెక్ట్ కస్టమర్ అనేది ప్యూరిటీ చెకింగ్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఏంటి అంటే, తను గూగుల్లో సపోజ్ బిఐఎస్ యాప్ ఉంటుంది కదా, సో అది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ హెచ్యుడి దగ్గర మన జ్యువెలరీకి హెచ్యుడి కోడ్ వస్తుంది, అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన కోడ్. సో అది ఎంట్రీ చేయగానే కస్టమర్ 22 క్యారెట్ గోల్డ్ తీసుకుంటున్నారా, 18 క్యారెట్ గోల్డ్ తీసుకుంటున్నారా అనేది మీకు డైరెక్ట్గా బిఐఎస్ సైట్ చూపిస్తుంది. ఓ, సో మనం మనకి క్వాలిఫైడ్ ఉంది, సర్టిఫైడ్ ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలకే లేదు. అండ్ మనం ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అని ఎంత భరోసా ఇస్తున్నప్పుడు ఇంకా టెన్షన్ ఎందుకు? అండ్ ఇప్పుడు మనము డిజైన్స్ చూసేసరికి చెన్నై నుండి డిజైనర్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు, అండ్ బెంగళూరు నుంచి వచ్చారు, ఇట్లా మనం వింటూ ఉంటాం ట్రెడిషనల్ జ్యువెలరీ చేస్తూ ఉంటారు అని. సో మీ దగ్గర మేకర్స్ ఎక్కడ నుంచి ఉంటారు? ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దగ్గర మేక్ అవుతుంది. కొన్ని వచ్చేసరికి బెంగళూరు ఉంటుంది, కొన్ని అంటే ఆల్మోస్ట్ కోయంబత్తూరు, చెన్నై. సో ఒక్కొక్క ఆర్నమెంట్ అనేది ఒక్కొక్క దగ్గర మేక్ అవుతుంది, స్పెసిఫిక్గా ఒకటే అనేది ఉండదు. ఓకే. సో కొన్ని స్పెషాలిటీ దగ్గర కొన్ని జుమ్కీస్ ఉన్నాయి, జుమ్కీస్ ఉండేసరికి కొన్ని అంటే కొన్ని లోకల్లో మేక్ అవుతాయి, కొన్ని బొంబాయిలో మేక్ అవుతాయి. ఓకే. కొన్ని ఏంటంటే మద్రాస్, అలా అన్ని ఏరియాస్ నుంచి ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ట్రెడిషన్ ని మీరు టచ్ చేస్తూ ఉన్నాయి. అండ్ నేను ఇంకొకటి కూడా విన్నాను, జనరల్ గా ఏదైనా ఒక డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరే ఆ ఆర్ట్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఓన్ డిజైన్స్ తో కూడా మీరు మేకింగ్ చేస్తున్నారు అని? చేస్తామండి. సపోజ్ కి మీ దగ్గర ఏమైనా అంటే ఆర్నమెంట్ అనేది ఉంది, సపోజ్ అంటే డిజైన్ అనేది పిక్ ఉన్నా ఏమున్నా సరే మనం కస్టమర్ కి కస్టమైజ్ చేసి ఇస్తాం మనం. ఓకే. కస్టమైజ్డ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో చాలా చూసాము, ఇంకొంచెం బాగుండాలని మీరు సాటిస్ఫై కాలేకపోతే మీకు కావాల్సినట్టుగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటాం. ఇస్తున్నాం మేడం, కానీ బయట అదే వాల్యుయేషన్ అనేది కూడా మన దగ్గర 12% మాత్రమే. అది నా నెక్స్ట్ డౌట్. ఇప్పుడు కస్టమైజ్డ్ అయితే మీరు ఏమైనా చార్జ్ ఎక్కువ చేస్తారా? లేదు మేడం, అదైనా సరే సేమ్ అందరే 12%. ఓకే సార్, 12% ఫైనల్. ఇప్పుడు ఇంకొకటి ఉంది సార్, ఇప్పుడు ఖమ్మంలో ఒకటి ఉంది మీ బ్రాంచ్, హైదరాబాద్ వరకు రావక్కర్లేదు, ఖమ్మంలో పర్చేస్ చేస్తున్నాం. అక్కడ కుక్కట్పల్లిలో ఉంది, ఆ సరౌండింగ్స్ ఎవరుంటారు వాళ్ళు, ఇప్పుడు కొత్తపేట, ఎల్బీ నగర్ అంతా, మరి అమీర్పేట్, బేగంపేట్ వీళ్ళందరూ ఏం చేశారు? మరి వాళ్ళ కోసం మీరు ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చినా ముకుంద జ్యువెలర్స్ మేము చూడలేమా ఇంతవరకు రావాలా 2 hours జర్నీ చేసి? అందుకని మనకి రీసెంట్లీ కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ అవుతుంది సోమాజిగూడలో. గుడ్ న్యూస్ అండి, ఇంకొకసారి చెప్పండి. సోమాజిగూడలో కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది మేడం, సో అందరూ విజిట్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు కవర్ చేస్తారండి హైదరాబాద్ ని, రైట్? ఇటు విజయవాడ వచ్చిన వాళ్ళు కొత్తపేటలో ఆగొచ్చు, అటు నుంచి వచ్చేవాళ్ళు కుక్కట్పల్లిలో ఆగొచ్చు, లేదు మేము ఖమ్మం ఆ సరౌండింగ్స్ అంటే తెలంగాణలో అది అయిపోయింది. సో అమీర్పేట్, బేగంపేట్ ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా 2 hours జర్నీ చేసి కొత్తపేట వరకు కుక్కట్పల్లి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు మేడం. సో వెరీ సూన్ నెక్స్ట్ మంత్ లోనే మనం సోమాజిగూడలో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒక మంచి బ్రాంచ్ మా కోసం పెడుతున్నారు. అండ్ ముకుంద జ్యువెలర్స్ మొత్తం అంతా షాప్ అంతా మేము చూసామండి. అండ్ బిందు గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని జ్యువెలర్స్ కి. అండ్ 12% వరకు మాత్రమే మీరు ఈ మేకింగ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి చాలు మా గోల్డ్ లేడీస్ కి, అంటే గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి. సో మెయిన్ అదే మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ఈ ముకుంద అనేది కూడా సేమ్ ఎందుకంటే మిడిల్ క్లాస్, సో అందరూ ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఒక 20 తరుగులు అనేది చాలా లాస్ అవుతున్నారు. సో అలా కాకుండా మనం ఏంటంటే రీజనబుల్ ప్రైస్కి ఇద్దాము, సో కస్టమర్ అనేది అల్టిమేట్గా సక్సెస్ అనేది ఇస్తారు అనే ఒక రీజన్తో స్టార్ట్ చేసింది. రైట్. అండ్ స్టోన్స్ అండ్ బీడ్స్కి వచ్చేసరికి వన్స్ అవి తీసుకుంటే కొంచెం లాస్ అవుతావేమో అనుకుంటారు. మార్కెట్లో మీకు ఎక్కడ లేదు మ్యామ్, 65% అనేది స్టోన్స్ కూడా మనం ఇస్తున్నాం. రైట్. సో కస్టమర్ అనేవారు గోల్డ్లో 100% వస్తుంది, స్టోన్స్కి 65% వస్తుంది. సో అందులో కస్టమర్ అనేవాడు ఎక్కడ కూడా లాస్ అవ్వట్లేదు, లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అది స్టోన్ తీసుకున్నా, డైమండ్ తీసుకు డైమండ్ 100% ఇస్తారు, ఇన్ కేసు బీడ్స్ తీసుకున్నా మనం ఏమైనా లాస్ అవుతామేమో అనే భయం ఉంటుంది, బట్ 65% బ్యాక్ ఇస్తానంటున్నారు కాబట్టి సో టెన్షన్ లేదు. అండ్ ఇంకొకటి అండి, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకేసారి 1 lakh rupees పెట్టి కొనాలి అని అంటే కష్టం. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ ఇంత ఇంత దాచుకుందాం అనుకుంటారు. సో స్కీమ్స్ ఉన్నాయి అంటే 2 types of schemes ఉన్నాయి. సో అవి ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ అమౌంట్ యాడ్ అవుతుంది. సపోజ్ కి ఒక కస్టమర్ మంత్లీ ఒక 10,000 ప్లాన్ చేస్తారనుకోండి, కస్టమర్ 11 months ప్లాన్ చేయాలి. సో టోటల్ 11 months పే చేసిన తర్వాత
కస్టమర్ 1,10,000 అవుతుంది, దానికి ముకుంద జ్యువెలర్స్ 1 మంత్ బోనస్ అడిషనల్గా యాడ్ అవుతుంది. సో అది టోటల్ దానికి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారంగా, అంటే తీసుకునే ప్రైస్ తీసుకునేటప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారంగా ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్కి టోటల్గా వాల్యూ అడిషన్ అనేది 0. అంటే చాలా మంది, ఈవెన్ నేను కూడా ఎక్కడో చోట స్కీమ్లో జాయిన్ అయ్యిందని అక్కడ నేను 11 మంత్స్ పే చేస్తుంటే 11 మంత్స్దే ఇస్తున్నాను, బట్ ముకుందాలకు కాదు, ఆ ఎక్స్ట్రా 1 మంత్ మీరే వేసి ఇస్తారు. 1 మంత్ అడిషనల్గా ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం మీరు తీసుకోబోయే ఆర్నమెంట్కి వేస్టేజ్ కూడా 0. అండ్ ఈ రోజు కొన్న ప్రైస్ ప్రకారమే 1 ఇయర్ తర్వాత కూడా ప్రైస్ ఉంటుందా మారిపోతుందండి? అంటే ప్రైస్ అనేది మనకు తెలియదు కాబట్టి, సో అందుకంటే కస్టమర్ తీసుకునేటప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఏదైతే పర్చేస్ చేయనందుకు కస్టమర్ వస్తారో ఆ రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉంటుందో దానికి టోటల్గా డివైడెడ్ బై క్యాలిక్యులేషన్ చేసుకుని, సో ఎంతైతే వెయిట్ వస్తుందో అది వెయిట్ వితౌట్ వేస్టేజ్, అంటే తరుగు ఏమీ లేకుండానే కస్టమర్కి మనం ఇస్తున్నాం. తరుగు మజూరి ఏమీ లేదు, అండ్ అడిషనల్ 1 మంత్ కూడా ఇస్తున్నాం. సో మంచి స్కీమ్, ఓన్లీ నాకు తెలిసి మీరు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం షాప్ పెట్టినట్టు అనిపిస్తుంది. అంతే మ్యామ్, అందరూ ఏంటంటే మాక్సిమం అందరూ రిచ్ పీపుల్స్ కాదు కదా మేడం, అంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం జ్యువెలరీ అనేది అందించాలి, లో వేస్టేజ్లో అనేది మన కాన్సెప్ట్ మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామి గారు, ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్స్కి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.